Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నమస్కారం. నేను మీ అంబటి రాంబాబును మాట్లాడుతున్నాను. రేపు అంటే 16వ తారీఖున మన సత్యనపల్లి నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి కోడెల శివప్రసాద్ గారు మొదటి వర్ధంతి జరగబోతా ఉన్నది. దీన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అలాగే ఆ పార్టీ నాయకులు కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాలని తలపోసినట్టుగాను, ఆ కార్యక్రమాలను పోలీస్ వారు, వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నట్టుగాను కొన్ని టీవీ ఛానల్స్లో ప్రచారం జరుగుతూ ఉన్నది, సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇది శుద్ధ అబద్ధం, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పేందుకే ప్రత్యేకంగా ఈ వీడియో తీసి పంపిస్తున్నాను. ఎవరి వర్ధంతినైనా, నాయకుల వర్ధంతిని ఆయా పార్టీలకు సంబంధించిన వారు అభిమానులు చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, ఇప్పుడు కోవిడ్ మహమ్మారితో మనం బాధపడుతున్నటువంటి తరుణం, ఈ తరుణంలో కొన్ని నిబంధనలకు అనుగుణంగానే మనం పనిచేయాలి. మ్యారేజ్ చేసుకున్నా, పార్టీ ఫంక్షన్ చేసుకున్నా, ఊరేగింపులు చేసుకున్నా, బహిరంగ సభలు చేసుకున్నా, లేకపోతే అవన్నీ చేయడానికి కూడా వీల్లేదు. కొన్ని ప్రత్యేక నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలి. అలాగే ఇవాళ కోడెల శివప్రసాద్ గారి వర్ధంతి, మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని వారు కుటుంబ సభ్యులు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ చేసుకోవచ్చు. నిబంధనలకి విరుద్ధంగా చేస్తే ఎవరు అంగీకరించరు. పర్మిషన్ తీసుకుని చక్కగా ఎక్కువ గ్యాదరింగ్ లేకోకుండా క్రమశిక్షణగా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చేసుకోవలసినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉన్నది. అంతే తప్ప మేమేదో దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని, దాన్ని అడ్డగిస్తున్నామనేటువంటి ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటం అన్యాయం. కాబట్టి ఎవరైనా అడ్డగించినా, పోలీస్ వారు కానీ ఇంకోరు కానీ అడ్డగిస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. కాకపోతే నిబంధనలకు అనుగుణంగా జరగవలసినటువంటి పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. రేపు 17వ తారీఖున వావిలాల గోపాలకృష్ణయ్య గారి జన్మదినం ఉన్నది. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని వారి సమాధి దగ్గర రేపు జన్మదిన వేడుకలు కూడా మేము చేయబోతున్నాం. ఆ సందర్భంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, క్రమశిక్షణగా చేస్తాం. అలాగే మీరు కూడా క్రమశిక్షణగా చేయండి, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా చేయండి తప్ప ఇదేదో పోలీసు వారి మీదో మా మీదో బురదల్లే కార్యక్రమాన్ని దయచేసి చేయవద్దని, కోడెల శివప్రసాద్ గారి మొదటి వర్ధంతిని మీరు తప్పనిసరిగా జరుపుకునే హక్కు ఉన్నదని, కోవిడ్ నిబంధనలకి లోబడి జరుపుకోవలసిందిగాను నేను కోరుతున్నాను. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఎవరైనా పర్మిషన్ తీసుకుని చక్కగా తమ తమ కార్యక్రమాలు చేసుకోవాలి. కోవిడ్ అనే మహమ్మారి మన మధ్యన ఉన్నదనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని, దుష్ప్రచారాలు చేయవద్దని ఈ సందర్భంగా నమస్కరించి కోరుతున్నాను.